ఉంది సార్. నమస్కారం యావత్ తెలంగాణ ప్రజలకి. మరి సార్ చూడండి, మరి ఇక్కడ తమిళనాడు నగరంలో, తమిళనాడు స్టేట్లో ప్రతి బస్ స్టాప్కు పక్కలో ఇలాంటి చెత్త కుండీలు, మరి ఇలాంటి టాయిలెట్స్ చూడండి. మనం చూస్తే ఇక్కడ వాటర్ ట్యాంకులు పైన పుష్కలంగా. ఈ టాయిలెట్ సిస్టమ్ ఏంటంటే సార్, ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు, మనుషులు ఉండవలసిన అవసరం లేదు. వీళ్ళు ఏం చేశారంటే దీనికి మనకు 1 రూపీ కాయిన్స్ వేసే సిస్టమ్ పెట్టారు. ఒకసారి చూడండి, 1 రూపీ కాయిన్స్, ఇది మన 1 రూపీ, ఇది ఇప్పుడు వెళ్ళట్లేదు చూడండి. మీరు మనం చూస్తే ఇప్పుడు కాయిన్స్ వేస్తే ఇప్పుడు అది వెళ్తుంది చూడండి, ఇప్పుడు వెళ్తుంది చూడండి. లోపలికి వచ్చాక మనకు పుష్కలంగా నీళ్ళు, మరి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఇది వచ్చేసి లోపల మనకు టిష్యూ పేపర్ కావాలంటే ఇందులో ఒక కైన్ వేస్తే మనకు బ్రహ్మాండంగా టిష్యూ పేపర్ కూడా వస్తుంది. మరి ఇలాంటి సౌలతులుగా ఇక్కడ తమిళనాడులో ప్రతి ఒక్కటి ఇలా ఉన్నాయి. మరి ఇలాంటిది మన హైదరాబాద్ నగరంలో కూడా ప్రతి బస్టాప్కు పక్కలో ఇలాంటిది ఒకటి మరి పెడితే మన ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరి అట్లాగే మన నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఒంటెలు పోయడం, అంటే సౌలతులు లేక ఒంటెలు పోయడం, ఆ మధ్య చాలా వరకు ఇలాంటివి కట్టారు, కానీ ఎక్కడ కూడా వాటర్ ఉంచే దానికి వాళ్ళకు వీలు కాలేదు. మరి ఇలాంటి ఇప్పుడు పెట్టి ఈ కైన్ సిస్టమ్ లాగా పెట్టి 1 రూపాయి కైన్ అంటే ఎవరికి పెద్ద బరువైంది కాదు. మరి ఇలాంటిది కూడా మన దగ్గర రావాలని, ఇలాంటిది మన గవర్నమెంట్ కూడా ఇలాంటివి పెట్టాలని నేను కోరుకుంటున్నాను సార్. దయచేసి ఇది కానీ మీరు అందరికీ షేర్ చేయండి, ఎవరు చూస్తే వాళ్ళు షేర్ చేయండి, ఇది మన గవర్నమెంట్కి కూడా చేయరని. మరి మన గవర్నమెంట్ కూడా ఇలాంటి అన్ని ప్రతి చోట పెడితే మనకు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. సార్ నమస్కారం సార్, నా పేరు బండి గంగారం, మాది పల్లికొండ విలేజ్ భీమగల్ మండల్ నిజామాబాద్ డిస్టిక్. నమస్కారం సార్, థ్యాంక్ యూ.